మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. టీడీపీ జనసేన నిన్న ప్రకటించిన సీట్ల లెక్కలతో దాదాపు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ సీట్లే ఇవ్వడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇదే అదునుగా పవన్ టార్గెట్గా వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాపుల ఆత్మగౌరవాన్ని బాబు దగ్గర తాకట్టు పెట్టారని, 25 సీట్లు కూడా తీసుకోలేని అత్యంత హీనస్థితికి పవన్ దిగజారిపోయారని అంబటి, రోజా వంటి నేతలు జనసేనానిపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే పక్కా వ్యూహంతోనే జనసేనపై వైసీపీ సెంటిమెంట్ రాజకీయానికి తెరలేపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు తమకు ప్రమాదమని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే పొత్తు చెడిపోవాలనే ఉద్దేశంతో ఎప్పటినుంచో పవన్పై విమర్శలు చేస్తూ వచ్చింది. 2014లో ఇదే పొత్తుతో అధికారానికి దూరమైంది వైసీపీ. 2019లో ఈ పొత్తు లేకపోవడంతోనే వైసీపీ విజయం వన్ సైడ్ అయింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీ జనసేన కలవడం తమకు ప్రమాదకరమని భావించడంతో పక్కా వ్యూహంతోనే జనసేన శ్రేణుల్లో సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. రాష్ట్రంలో దాదాపుగా 22% పైగా ఓటు బ్యాంకు ఉన్న కాపులు ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కూడా కాపు నేత కావడంతో ఆయన సీఎం కావాలనే నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ 24 సీట్లే తీసుకోవడంతో వైసీపీకి బలమైన ఆయుధం దొరికినట్లయింది. దీంతో కాపు ఓట్లన్నీ టీడీపీకి డైవర్ట్ కాకుండా చూసేందుకు కాపుల్లో ఉన్న ఆ సెంటిమెంట్ను బలంగా రగిలిస్తోంది వైసీపీ. 24 సీట్లతో సీఎం అవడం సాధ్యమేనా అంటూ కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పక్కా వ్యూహంతో విమర్శలకు దిగుతోంది వైసీపీ. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, నిన్న ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ తర్వాత జనసేన కేవలం 24 సీట్లకే పరిమితం కావడంపై వైసీపీ అభ్యర్థులు సెంటిమెంట్ రాజకీయాలను తెరవైకి తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రకాల పాలసీని అమలు చేస్తారు. వాస్తవానికి ఎన్ని సీట్లలో పోటీ చేశామనేది ముఖ్యం కాదు, ఎన్ని స్థానాలు గెలిచామనేదే ముఖ్యం. ఎక్కడైతే మనకు అందిన సర్వేలు, మనం చేయించుకున్న సర్వేలు, అభ్యర్థుల బలాబలాలు, ప్రతిపక్షాలకున్న అంచనాలని బేరేజ్ వేసుకొని మనం 24 స్థానాల్లో అయితే ఖచ్చితంగా 99% గెలవగలం అనే భావనలో జనసేన ఉంది. దానిలో భాగంగానే మన బలం ఎంత ఉందో అన్ని స్థానాలే మనం గెలవాలనేది మన ఆలోచన. వాస్తవానికి 2019లో ఒక 10 స్థానాలు కనీసం నన్ను గెలిపించినా కానీ మనం కొన్ని ఎక్కువ స్థానాలని డిమాండ్ చేసేవాళ్ళం. కానీ మనం గెలవలేకపోతున్నాం, గెలిపించడానికి మాత్రమే పనికొస్తున్నాం అనే సందేశాన్ని కేడర్కి తీసుకెళ్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే 10 నుంచి 12 పార్లమెంటు, 25 నుంచి 40 అసెంబ్లీలు పవన్ కళ్యాణ్ ఆశించాలని చెప్పి హరిరామయ్య జోగి లాంటి కాపు నేతలు అనేక సమయాల్లో లేఖలు రాశారు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ 5 జిల్లాల్లో మాత్రమే, ఉమ్మడి 5 జిల్లాల్లోనే ప్రభావితం చేయగల పరిస్థితి. అది కూడా గెలుపు ఓటములు ప్రభావితం చేస్తారు కానీ గెలిచే పరిస్థితి చాలా తక్కువగా అనిపిస్తుంది. వాస్తవానికి మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే 2009లో చూసుకుంటే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి పార్టీ పెడితే కేవలం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో మాత్రమే పీఆర్పీ గెలిచింది. అలాగే 2014లో జనసేన పోటీ చేయలేదు, కానీ 2019లో జనసేన పోటీ చేస్తే ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో అది కూడా జనసేనతో పాటు ఆ రాపాక వరప్రసాద్ గెలిచిన వ్యక్తి, గతంలో రాజశేఖర రెడ్డి సన్నిహిత సంబంధాలు, జగన్తో సన్నిహిత సంబంధాలు ఉంటున్న నేపథ్యంలో అక్కడున్న అభ్యర్థి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో అతని గెలుపుకు దోహదపడ్డాయి. కానీ అతని గెలుపులో పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర చాలా తక్కువగా. సో ఈ నేపథ్యంలోనే మనం గెలిచే స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లోనే గెలవాలి. 24 స్థానాలతో పాటు 3 పార్లమెంటు స్థానాల బడిలో మనం ఉంటున్నాం కాబట్టి అక్కడ కూడా ఒక 18-20 స్థానాల్లో మనం చాలా కీలకం కాబోతున్నాం. అంటే దాదాపుగా 40-45 నియోజకవర్గాల్లో మనం బరిలో ఉన్నట్టు అంచనా వేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక సూచన చేస్తా ఉన్నారు. అయితే ఇదే అంశాన్ని వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా, అలాగే మంత్రి గుర్తిస్తున్నారు.
పది సంవత్సరాలు పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్ల కోసమే పరిమితమయ్యారా? 24 సీట్లలోనే ముఖ్యమంత్రి అవుతాడా? 24 సీట్లుంటేనే రాష్ట్రాన్ని పరిపాలించి శాసించగలడా? ప్రజల సమస్యను పరిష్కరించగలడా? అనే అనేకమైన అంశాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకరు ప్యాకేజీ స్టార్ అంటే మరొకరు పల్లకీ మోయటానికి అంటారు, మరొకరు సెంటిమెంట్గా టీడీపీకి 23 వర్కౌట్ కాదు కాబట్టి 24 ఇచ్చారు, 25 ఇస్తే పావలా అంటారని చెప్పి ఇట్లా రకరకాల ఈక్వేషన్స్లో రకరకాల దాడులు చేస్తున్నాయి. వీటన్నిటినీ రాజకీయ కోణంలో విమర్శలన్నీ మనం పక్కన పెడితే 2014 నుంచిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే దాదాపుగా 35 నుంచి 40 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవటానికి జనసేన కీలకమైన పాత్ర పోషించింది. సో ఆ స్థానాల మూలంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అలాగే 2019 ఎన్నికలకు వచ్చినట్లయితే జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో 52 స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థులకు ఓట్లు వచ్చాయి. దానికంటే తక్కువ ఓట్లతో టీడీపీ అభ్యర్థులు ఓటమి చెందారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జనసేన విడిగా పోటీ చేస్తేనే వైసీపీకి లబ్ధి చేకూరుతుంది, వ్యతిరేక ఓటు కాపు ఓటు చేరుతుంది కాబట్టి తద్వారా వైసీపీ లబ్ధి చేకూరుతుంది. 2019లో పాలసీ అమలు చేసినట్లయితే మనకి లబ్ధి చేకూరుతుందని ఆలోచన వైసీపీ ఉంది. దీనిలో భాగంగానే ఇటు కాపులని రెచ్చగొట్టే దూరంలో ఇటు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు. సో అంతిమంగా రాజకీయ కోణం ఏ రకంగా ఉన్నప్పటికీ అంతిమంగా పవన్ కళ్యాణ్ స్టాండ్ అయితే మాత్రం ఒకటే ఉంది, ఎన్నికల్లో పోటీ చేసామంటే గతంలో లాగా ఓడిపోవటం కాదు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలవటమే మన ముఖ్యమని చెప్పి ఆయన ప్రకటించడంతో పాటు వైసీపీ శ్రేణి విమర్శలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.